తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వ మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. 11062 టీచర్ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2629, లాంగ్వేజ్ పండిట్ 727, పిఈటీలు 182, ఎస్జీటీలు 6508, ప్రత్యేక కేటగిరీ స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులున్నాయి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ తెలిపింది. సిఎంఆర్ షాపింగ్ మాల్ మనహైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీతారలచే గొప్ప ప్రారంభం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5089 టీచర్ పోస్టుల భర్తీ కోసమే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించింది. అయితే ఎన్నికలు రావడంతో ఆ డిఎస్సి పరీక్ష వాయిదా పడింది. బుధవారం రాత్రి పాత డిఎస్సి నోటిఫికేషన్ను విద్యాశాఖ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది విడుదల చేసిన నోటిఫికేషన్ కు 1,77,502 మంది దరఖాస్తు చేసుకోగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ పరీక్షలు జరగలేదు. ప్రభుత్వం మారడంతో దానికి మరిన్ని పోస్టుల్ని కలిపి నోటిఫికేషన్ ఇచ్చేందుకే పాత డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేసింది. విద్యాశాఖ ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలున్నాయనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యాశాఖలో మొత్తం 21,000 టీచర్ పోస్టుల ఖాళీలున్నట్లు విద్యాశాఖ తెలుపగా, ప్రస్తుతం ఇందులో 11062 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ మొత్తం పోస్టుల్లో 6500 పోస్టులు ఎస్జీటీలో ఉండటం విశేషం. గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో టీచర్ పోస్టుల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. డిఎస్సితో ఉపాధ్యాయుల కొరత తీరనున్నందున విద్యార్థులను పెద్ద ఎత్తున చేర్చడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కలకలలాడుతాయని సర్కార్ భావిస్తుంది.